ఓం ఆంజనేయాయ నమః. ఇదిగో చూసారా అద్భుతమైన దేవాలయం, ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం, గోరంట్ల మెయిన్ రోడ్, గుంటూరు జిల్లా. అంటే గుంటూరుకు అతి సమీపంలో ఉంటుందండి. చాలా చక్కటి ధ్వజస్తంభం, అద్భుతమైన దేవాలయం, పైన ఆంజనేయ స్వామి ప్రతిమ, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమ మరియు గణపతి ప్రతిమ, పక్కనే బాబా దేవాలయం కూడా ఉన్నది. చాలా చక్కటి సాయినా షిరిడీ సాయినాథుడి దేవాలయం గోపురం మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ ఆలయం లోపలికి వెళ్దామా? మరి ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం, గోరంట్ల మెయిన్ రోడ్, గుంటూరు అమరావతి రోడ్, మెయిన్ రోడ్, అమరావతి రోడ్డు, గుంటూరు. మరి అర్చక స్వాములు వారు రవికుమార్ గారు ఉన్నారు ఇక్కడ. వారు వంశ పారంపర్యంగా 5 తరాల నుంచి స్వామివారిని సేవిస్తున్నారు. ఎంత భక్తి తత్పరతో చూడండి. పైన సీతారామ లక్ష్మణ విగ్రహాలు చాలా అత్యద్భుతంగా మనకి దర్శనమిస్తుంటాయి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదవే నమః అంటూ మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇటు పక్కన పంచముఖ ఆంజనేయ స్వామి వారు కనిపిస్తూ ఉంటారు. ఇక దీనితో పాటు మరి స్వామివారి యొక్క సెల్ నంబర్ కూడా, అర్చక స్వామివారి సెల్ నంబర్ కూడా ఇవ్వటం జరిగింది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం, మెయిన్ రోడ్, అమరావతి రోడ్డు, గోరంట్ల. అర్చక స్వామివారి సెల్ నంబరు 9948517998. ఈ నంబర్కి కనుక కాల్ చేస్తే మీరు ఈ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, పూజాది కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. ఇక స్వామివారి గురించి ఒక అద్భుతమైన విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ఈ స్వామివారు దక్షిణ ముఖంగా ఉన్నారండి. ప్రసన్న ఆంజనేయ స్వామివారు అత్యద్భుతమైన మహిమ గల స్వామి. స్వామివారి గురించి చెప్పాలంటే ఎవరైనా సరే 27 ప్రదక్షిణాలు 21 రోజులు గనక ఒక పని అనుకొని ఇక్కడ గనక చేస్తే కేవలం 11వ రోజుకే ఆ పనికి సంబంధించిన ఒక శుభ సూచన కనపడుతుంది. ఇంతకు ముందులు ఎన్నో దృష్టాంతాలు జరిగినవని మన పురోహితులు గారు, పూజారి గారు సెలవిచ్చారు, రవికుమార్ గారు సెలవిచ్చారు. కాబట్టి ఎవరైనా గుంటూరు నగరంలో ఉంటే గనక 27 రోజులు వచ్చి 21 ప్రదక్షిణాలు చేస్తే గనక వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అంటంలో ముఖ్యంగా దక్షిణ ముఖం చాలా ముఖ్యమండి. కుజుడు దక్షిణ ముఖం, అందులో సింధూరంతో రాసి ఉన్నాడు ఆయన చక్కగా ఆయన యొక్క నోరుకి. కాబట్టి చాలా పవర్ఫుల్ స్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి. అంతేకాకుండా ఎవరైనా సరే 21 ప్రదక్షిణాలు 5 వారాలు అంటే 5 శనివారాలు కానీ 5 మంగళవారాలు కానీ చేస్తే వాళ్ళు అనుకున్న పని కూడా అవుతుందని స్వామివారు సెలవిచ్చారు. అటువంటి దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి మనకు దొరకటం చాలా అరుదు. మనకు ఎన్నో ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉంటాయి, కానీ దక్షిణ ముఖ ఆంజనేయ స్వామికి చాలా మంచిది. ఎందుకంటే దక్షిణ దిక్కు కుజుడి దిక్కు కాబట్టి శత్రు రోగ రుణ దాస్యాల నుంచి విముక్తులవుతారు. శత్రు నివారణ జరుగుతుంది, రుణమోచన కలుగుతుంది, దాస్యం నుంచి కోరికల నుంచి ఎక్కువ చాకరి నుంచి బయటపడతారు. ఇలాంటివన్నీ అనవసరమైన వాటి నుంచి. ఇటు పక్కన చూసారా మనకి చాలా చక్కగా గణపతి ఫోటో కనిపిస్తూ ఉంది, అద్భుతమైన గణపతి దర్శనం. మరియు సీతారాముల దర్శనం కూడా చక్కగా మనకి ఫోటో రూపంలో మనకు కనిపిస్తుంది. ఇక స్వామివారిని కన్నులారా దర్శించుకోండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమతం రాక్షసాంతకం ఓం ఆంజనేయాయ నమః అంటూ మనం ముందుకు కొనసాగుదాము. మరి ప్రదక్షిణపూర్వకంగా తిరుగుతున్నప్పుడు ఇటువైపు చక్కగా లక్ష్మీదేవి ఫోటో చాలా చక్కగా దర్శనమిస్తుంది. మరి వెనక వైపు చాలా చక్కటి మండపం కూడా, కళ్యాణ మండపం కూడా మనకి కనిపిస్తుంది. మరి ఏమైనా పూజాది కార్యక్రమాలు చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటువైపు వెనక వైపు సరిగ్గా వెనక భాగాన ఆంజనేయ స్వామి ఫోటో ఎర్రటి సింధూర వర్ణంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఇటు పక్కకు వెళ్ళి చూస్తే గనక హనుమాన్ చాలీస నిత్యం పారాయణం చేసుకున్నట్టుకు పెద్ద బోర్డు ఏర్పాటు చేశారు. చాలా చక్కటి బోర్డు ఏర్పాటు చేశారు హనుమాన్ చాలీస పారాయణ కొరకు. నుంచొని చదువుకొని ప్రదక్షిణలో చదువుకోవటానికి దేవస్థానం వారు అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పక్క నుంచి వస్తే గనక వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా చాలా చక్కగా జన్మిస్తుంది. ఓ నమో వెంకటేశాయ అంటూ చక్కగా మనం చేసుకోవచ్చు. ఇక తరువాత ఈ పక్క నుంచి హనుమాన్ చాలీస, ఇటు అనేక పూజా ఫోటోలు మనకు కనిపిస్తూ ఉంటాయి. శ్రీరాములు వారి పాత ఫోటో కూడా మనకు కనిపిస్తుంది, ధ్వజస్తంభం. మరి ఇటు పక్కన చూస్తే ఆంజనేయ దండకం కనిపిస్తుందండి, అద్భుతంగా ఉంది. మనకెక్కడా లభించదు ఆంజనేయ దండకం. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, ప్రభాదివ్యకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం, భజే బాలగాత్రం,
భజే పవిత్రం, భజే సూర్యమిత్రం, భజే రుద్ర రూపం, భజే బ్రహ్మతేజం జట బటంచు అని చాలా అద్భుతమైన ఆంజనేయ దండకం మనకు కనిపిస్తుంటుంది. మరి ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ గోరంట వారు ఇలా ప్రకటన ఇచ్చారు. ఇక ఈ పక్క నుంచి చూసుకుంటూ వెళ్తే చాలా చక్కటి ముఖమండపం మనకి దర్శనమిస్తుంటుంది. స్వామివారి ఆలయం చిన్నదే కానీ చుట్టూరు ముఖమండపంతో అద్భుతంగా మరి భక్తులు వచ్చినప్పుడు చూసుకోవటానికి ఇక్కడ సింధూరం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఒక ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే, మరి ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకార్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 5:30 గంటలకి ఎవరైనా సరే రాదలుచుకున్న వాళ్ళు మరి ఒక్కొక్క అభిషేకానికి ఏ విధంగా తిరుగుతుంది, ఆవు పాలు ఆయుష్ పెరుగును, ఆవు పెరుగు స్త్రీలు గర్భము ధరింతురు, ఆవు నెయ్యి జ్ఞానము మోక్షము కలుగును, మంచి నూనె సుఖము భాగ్యము కలుగును, సింధూరము అప్పు తీరును, బియ్యప్పొడి శనిపీడ తొలుగును, పసుపొడి స్నేహము కలుగును, కుంకుమ శత్రుభయం తొలుగును, వెల్లుల్లి మల్లిపొడి వ్యాధి నివారణ కలుగును, జలం యాలకులు సౌభాగ్యం కలుగును, లవంగాలు పన్నీరు సౌభాగ్యం కలుగును, జీడిపప్పు పచ్చకర్పూరం సౌభాగ్యం కలుగును, ఎండు ద్రాక్ష సౌభాగ్యం కలుగును, తేన మంచి చదువు తీయటి గొంతు కలుగును. ముఖ్యంగా గాయకులకు చాలా మంచిదండి. ఎవరైనా సంగీత గనక ప్రాక్టీస్ చేసేవాళ్ళు, సంగీతంలో రాణించుకున్న వాళ్ళు ఉంటే స్వామివారికి వచ్చి తేనెతో గనక చేస్తే వాళ్ళు గాయకులుగా అద్భుతంగా రాణిస్తారని చెప్పి మరి స్వామివారు చెప్తున్నారు మన పూజారి గారు. అంతేకాకుండా చెరుకు రసము రోగములు పోను, పుష్పములు చెడుగండములు తొలగును, తమలపాకులు స్వామివారికి మరి ముఖ్యమైంది, మరి ఆ తమలపాకులు పూజ అండి. ఇది శనివారం పూట చేస్తారు. ఆలు మగల దాంపత్య సుఖం ఉండను. ఎవరైనా ఇళ్లలో గొడవలు ఉండి టెన్షన్ పడుతుంటే గనక తామలపాకులతో పూజ చేసుకుంటే చాలా మంచిది. గంధము లక్ష్మీదేవి ప్రాప్తి కలుగును, కొబ్బరి నీరు స్వర్గప్రాప్తి కలుగును, పంచామృతం విజయ కలుగును, అరటిపండు వ్యవసాయ బృదుగును. ఈ గమనిక పై పూజలు ఏ పూజ కావాలన్నా కమిటీ వారిని కానీ పూజాని కానీ సంప్రదించండి అనుంది. మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు తప్పకుండా అభిషేకం చేయించుకోండి. కేవలం మంగళవారం పూట మాత్రమే చేస్తారు. ఇక్కడ చక్కగా అయ్యప్ప స్వామి విగ్రహం, కృష్ణుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. చాలా చక్కటి ఆలయం, అద్భుతమైన దేవాలయం. దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అరుదుగా ఉంటుంది. దక్షిణముఖానికి చాలా ప్రాశస్తి ఉందని చెప్పడం జరిగింది. కుజగ్రహ నివారణకు కుజమహర్దశ జరుగుతున్న, కుజ అంతర్దశ జరుగుతున్న, కుజమహర్దశ 7 సంవత్సరాలు జరుగుతుందండి. మృగశిర చిత్త నక్షత్రాల వాళ్ళు, కుజ నక్షత్రాల వాళ్ళు, మృగశిర చిత్త నక్షత్రాల వాళ్ళు, అంతేకాకుండా వృశ్చిక లగ్నం మేషలగ్నం వారు, అంతేకాకుండా మేషరాశి వృశ్చిక రాశి వాళ్ళు, మళ్ళీ కుజుడు నీచ స్థితిలో ఉన్నా సరే, కుజుడు గనక నీచ స్థితిలో గనక ఉంటే గనక వారు తప్పక దర్శించాడు. కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నా సరే ఈ దేవాలయం దర్శిస్తే చాలా మంచిది. ఎందుకంటే దక్షిణముఖ ఆంజనేయ స్వామి శత్రురోగాలు రుణబాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో రాణించాలి అనుకుంటే గనక, భూమి క్రయ విక్రయాదుల్లో గనక రాణించాలంటే దక్షిణముఖ ఆంజనేయ స్వామి చాలా ప్రశస్తమైన స్వామి, తప్పక దర్శిస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మనకి ఎన్నో ఆలయాలు ఉన్నాయి కానీ ఇది పురాతనమైన దేవాలయం. ఈ పూజారి గారు చెప్తున్నారు 5 తరాల బట్టి మేము చేస్తున్నామంటే, మరి ఈ గోరంట్ల గ్రామంలో నెలకొన్నవన్న అద్భుతమైన ఈ దక్షిణముఖ ఆంజనేయ స్వామిని తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. ఓం హ్రీం హరి మర్కట మర్కటాయ స్వాహ. చూశారా హనుమంతుణ్ణి, ప్రసన్నాంజనేయ స్వామివారిని, దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామివారు. మనందరం హనుమంతుడి మంత్రం చేస్తూ ఉంటాం. కింద చక్కటి ఉత్సవమూర్తి కూడా ఉన్నాడు భక్తాంజనేయ స్వామి రూపంలో, చాలా చక్కగా ఉన్నాడు. పైన ఆంజనేయ స్వామి అద్భుతంగా అలంకరణ చేశారు, తమలపాకులు మాలేశారు. చూడండి స్వామి ఎంత సర్వలక్షణ శోభితుడై ఉన్నాడు. ఓం హ్రీం హరి మర్కట మర్కటాయ స్వాహ అంటూ మనం చేస్తుంటాం. మనం ఆంజనేయ నామం ఓం ఆంజనేయాయ నమః అంటూ కూడా అనేక నామాలతోటి, ముఖ్యంగా స్వామివారికి ప్రీతికరమైన హనుమాన్ చాలీస మంగళ శనివారాల్లో అనేక మంది పారాయణం చేస్తూ ఉంటారు. అటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం అనేది మరి చక్కగా ఉన్నారు. స్వామివారిని దర్శించుకోండి, మీ కోరికలు తప్పక నెరవేరుతాయని ఆశిస్తున్నాను. మరి ఈ గోరంట్ల మెయిన్ రోడ్డు అమరావతి రోడ్లో ఉన్న, గుంటూరు జిల్లాలో ఉన్న దక్షిణముఖ ఆంజనేయ స్వామి మెయిన్ రోడ్లోనే ఉన్నారు. ఈసారి ఇటు వచ్చినప్పుడు తప్పక దర్శిస్తారని ఆశిస్తూ స్వస్తి. స్వామివారికి చక్కగా హారతిస్తున్నారు చూడండి, అద్భుతంగా హారతిని మీరు కూడా అద్దుకోండి. స్వామివారి దక్షిణముఖ ఆంజనేయ స్వామివారు ఎంతో అద్భుతంగా వైభవోపేతంగా మరి చక్కటి దర్శనం మరి ఆయన నీరాజనం సమర్పిస్తున్నారు స్వామివారికి. చాలా చక్కగా ఉంది అభిషేకం. స్వామివారిని దర్శించడం, హారతి తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది మీకు హారతి దర్శనం లభించింది స్వామివారికి.
జయ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి, జయ నామభక్త హనుమాన్ కి జయ. ఇదిగో చూడండి, చాలా చక్కగా స్వామివారు విషయ అది హారతి అనంతరం మళ్ళీ మనకి దర్శనమిస్తున్నారు. అద్భుతంగా చూస్తే చాలు, రెండు కళ్ళు సరిపోవన్నట్టు అలంకరణ జరిగింది. ఇటువంటి అలంకరణ చూడాలంటే మరి ఎంతో అదృష్టం ఉండాలి కదా. మరి మనం కూడా హనుమంతుడి యొక్క నామాన్ని చేసుకుంటూ పైన చూసారా, నామాలతోటి పైన పెట్టడం జరిగింది పూలమాలలు. చాలా చక్కగా అన్నిటికంటే తమలపాకుల మాల చాలా చక్కగా పూలమాలలా కట్టారు. అది విశేషం. ఇక్కడ చూడండి, దర్శించండి స్వామివారిని, స్వామివారి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి. మోహన్ పబ్లికేషన్స్ వారి భక్తి, జ్యోతిష్య, మంత్ర, తంత్ర, యంత్ర, ఆయుర్వేద, వైదిక, ధర్మశాస్త్రాది గ్రంథములకై ఆన్లైన్ బుక్ స్టోర్స్ devullu.com వీక్షించండి. స్వామివారికి చక్కగా హారతిస్తున్నారు చూడండి, అద్భుతంగా హారతిని మీరు కూడా అద్దుకోండి. స్వామివారి దక్షిణ ముఖ ఆంజనేయ స్వామివారు ఎంతో అద్భుతంగా వైభవోపేతంగా మరి చక్కటి దర్శనం మరి ఆయన నీరాజనం సమర్పిస్తున్నారు స్వామివారికి. చాలా చక్కగా ఉంది అభిషేకం. అంతేకాకుండా స్వామివారిని దర్శించడం, హారతి తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది మీకు హారతి దర్శనం లభించింది స్వామివారికి. జై శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి, జై నామభక్త హనుమాన్ కి జై. ఇదిగో చూడండి, చాలా చక్కగా స్వామివారు విషయ అది హారతి అనంతరం మళ్ళీ మనకి దర్శనమిస్తున్నారు. అద్భుతంగా చూస్తే చాలు, రెండు కళ్ళు సరిపోవన్నట్టు అలంకరణ జరిగింది. ఇటువంటి అలంకరణ చూడాలంటే మరి ఎంతో అదృష్టం ఉండాలి కదా. మరి మనం కూడా హనుమంతుడి యొక్క నామాన్ని చేసుకుంటూ పైన చూసారా, నామాలతోటి పైన పెట్టడం జరిగింది పూలమాలలు. చాలా చక్కగా అన్నిటికంటే తమలపాకుల మాల చాలా చక్కగా పూలమాలలా కట్టారు. అది విశేషం. ఇక్కడ చూడండి, దర్శించండి స్వామివారిని, స్వామివారి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.